నమస్కారం అండి చంద్రబాబు గారి అరెస్టు తర్వాత రెండు రాష్ట్రాల్లో పరిణామాలు మనం చూస్తున్నాం ఏపీలో పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమం కూడా దానితో సమానంగా తెలంగాణలో కూడా జరుగుతుంది అంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం దిశగా పరుగులు పెడుతుందా దీంట్లో రెండు విషయాలు ఉన్నాయండి ఒకటి ఏంటంటే ఇవాళ భారత సమాజం పౌరులందరికీ ఒక కొత్త విషయాన్ని నేర్పించింది మామూలుగా ఎప్పటి నుంచో మనం చూస్తూ ఉన్నాం న్యాయ వ్యవస్థకి ఒక క్రిమినల్ కేసు లేదా సివిల్ కేసు లేదా హ్యూమన్ రైట్స్ వయలేషన్ కేసెస్ ఇలా ఉంటాయి కానీ ఈ మధ్య కాలంలో భారతదేశంలో మనం కొత్తగా కొత్త ఇది చూసేటం ఏంటంటే పొలిటికలీ మోటివేటెడ్ కేసు దాని భాగంగానే ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్లో లేని కేసు సృష్టించి ఆయనని బంధించడం జరిగింది ఆయన జైల్లో పెట్టారు అని చెప్పడానికి కూడా నాకు చాలా బాధగా ఉంది కాబట్టి నేను ఆయన బంధించారు అని చెప్తున్నా ఇదే పరిణామం ఏంటంటే ఇవాళ ఒక సోషల్ అవేర్నెస్ వచ్చింది జనరల్ పబ్లిక్లో తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ గట్టిగా నిరసన దీక్షలు చేయాలని దాన్ని సక్సెస్ఫుల్గా ఆంధ్రాలో చేస్తున్నారు తెలంగాణలో కూడా చేస్తున్నారు తెలంగాణలో కొద్దిగా చేంజ్ ఉంది ఏంటంటే ఇన్ని రోజులు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావాలి ఆయన సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటాము అనేది ఏదైతే పాత భావన ఉండేది దాంట్లో కొద్ది మార్పు వచ్చింది ఇవాళ తెలంగాణలో ఏ రోడ్డు దగ్గరికి వెళ్ళినా ఏ టీ కొట్టు దగ్గరికి వెళ్ళినా ఎక్కడైనా జనరల్ పబ్లిక్ వెళ్ళి నేను వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఇవాళ తెలంగాణలో ఏడు సీట్లు గెలిచిన ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్ కి స్టీరింగ్ వీల్ మా చేతిలో ఉందని గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు సీమాంధ్ర వాళ్ళు కానీ ఐటీ ఉద్యోగులు కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు ముప్పై నలభై సీట్ల మీద ప్రభావం చూపించగలిగే సత్తా ఉంది మేమెందుకు తెలంగాణలో గమనుండాలా ఉండాలా మేమెందుకు సెకండ్ క్లాస్ సిటిజన్స్ లాగా ఉండి ఎవరో చెప్పిన దిక్కతలను మేమెందుకు ఫాలో అవ్వాలా మాకు అంటే ఒక వాయిస్ ఉండాలా తెలంగాణలో మాకు కూడా అసెంబ్లీలో మాదొక రిప్రజెంటేషన్ ఉండాలా మాకు ఒక వాయిస్ ఉండాలా అని చెప్పేసి గట్టిగా ప్రోగ్రాంలు చేస్తున్నారు మా ఓటు మాకే మా ఓటు మా పార్టీకే మేమంతా కూడా బాగుపడింది చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో తెచ్చిన ఐటీ విజన్ తోటి మేము బాగుపడ్డాము దీని మీద మేము స్పందించాలని అనుకుంటున్నాము ఏదో కేటీఆర్ ఇంకెవరో చెప్పి మీరు నోరు ముయ్యండి మీరు ఇక్కడ ఏం చేస్తానికి లేదు అంటానికి వాడేవాడు ఇదే మాట అంటున్నారు వాడేవాడు మా స్పందన మా ఇష్టం మమ్మల్ని అధిక మీద అధికారం చలాయించడానికి వాడేవాడు వాడు అయ్యేవాడు ఇదే అంటున్నారు అయితే ఈ పరిస్థితిలో గట్టిగా ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నారు ఈ రాబోయే ఎలక్షన్స్లో మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ స్టీరింగ్ వీల్ కాదండి తమ కారునే జోబులు వేసుకొని ముందుకెళ్తూ ఉంటుంది ఈసారి గట్టిగా కింగ్ మేకర్స్ మనమే బహుశా చంద్రబాబు నాయుడు గారు ఓకే అంటే కింగ్ కూడా మన పార్టీ నుంచే ఉంటారు ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యల తరువాత జరిగిన నష్టాన్ని నివారించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఇటీవల చంద్రబాబు మీద సానుభూతి చూపుతుందని వార్తలు వస్తున్నాయి సో అది నిజంగానే సానుభూతి అంటారా లేకపోతే నిజంగానే అంటే పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి ఇలాంటి నాటకాలు అంటారా ఇంతకుముందు అందరూ కూడా ఈ ఐటీ ఉద్యోగులు కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారి ద్వారా బాగుబడ్డ వర్గాలందరూ కూడా ఏమనుకున్నారంటే కేటీ రామారావు ఒక వెల్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఆయన యుఎస్లో పెట్రోల్ పంప్లో పనిచేశాడు సూపర్ మార్కెట్లో పనిచేశాడు ఆయన కూడా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ మన కష్టాలు ఏంటో ఆయనకు బాగా తెలుసు ఆయనతోటి మాతోటి ఆయన ఏకగ్రహిస్తున్నాడు మా సింపతైజ్ చేస్తున్నాడు మాతోటి అని అనుకున్నారు కానీ ఎప్పుడైతే కేటీఆర్ మీరు ఇక్కడ ఏం చేస్తానికి వీళ్ళే వెళ్తే రాజమండ్రి చేసుకోలో వెళ్ళి చేయండి కర్నూల్లో వెళ్ళి చేసుకోండి ఇంకెక్కడో వెళ్ళి చేసుకోండి అంటే పబ్లిక్ ఇక్కడ రియలైజ్ అయ్యారు ఇది ఒక సర్ఫేస్లో వేరే ఎక్స్టీరియర్ మనిషి కేటీఆర్ ఏదైతే ఆయన ఎక్స్ప్రెస్ చేస్తున్నాడో అది ఒట్టి పైన పైన మాటలే లోపల ఆయనకి మనం అంటే సింపతి లేదు కేవలం మన ఓట్ల గురించి మన సంపద గురించి ఈయన మనతోటి ఫ్రెండ్లీ ఉన్నాడు కానీ ఈయన మైండ్ సెట్ ఏంటనేది చాలా క్లియర్గా స్పష్టంగా కనిపించింది ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఏ మినిస్టర్ అయినా కూడా ఏ ఎమ్మెల్యే అయినా కూడా తెలుగుదేశం పట్ల సానుభూతి తెలుసు ఇది ఒట్టి ఓట్లు దండుకోవడానికి తప్ప వాళ్ళ సొంత కాన్స్టిట్యుయన్సీలలో ఆ ఓట్లు వాళ్ళు దండుకొని మళ్ళీ గెలిచే ఒక సిట్యుయేషన్ క్రియేట్ చేస్తున్నారు తప్ప ఇన్ని రోజులు స్పందించిన వాళ్ళు ఇన్ని రోజులు మా మీతో మాతోటి సింపతైజ్ చేయని వాళ్ళు ఇవాళ మా గురించి మాట్లాడుతున్నారంటే కేవలం ఎలక్షన్లు దగ్గర ఉన్నాయి వీళ్ళు ఈ ఓట్లతోటి నేను గెలుస్తాననే భావనతోటే వీళ్ళు ఒక ఫాల్స్ సింపతి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా క్లియర్గా కనిపిస్తా ఉంది కేటీఆర్ వ్యాఖ్యల ప్రభావం వచ్చే ఖచ్చితంగా ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ జనాలు ఇప్పుడు ఒక క్లియర్ తెలిసిపోయిందండి కా పానీ దూద్కా దూద్ అనేది ఒక హిందీ సామెత ఉంది అది చాలా క్లియర్గా తెలిసిపోయింది ఏంటంటే ఇన్ని రోజులు వీళ్ళు మాకు ఏదైతే నేను కూడా మీ వాణ్ణే అని ఏదైతే నాటకాలు వేసాడో ఇది కాదు ఈయన మనసత్వం ఇది కాదు ఈయన యాక్చువల్గా లోపల ఒకటి బయట ఒకటి అని చాలా క్లియర్గా స్పష్టంగా తెలిసింది ఎందుకంటే వీళ్ళు కొన్ని విషయాలు ఏమంటారంటే మేము నేషనల్ లీడర్స్ ప్యా పాన్ ఇండియా లీడర్స్ అంటారు అన్ని సబ్జెక్ట్స్ మీద వీళ్ళు స్పందించిన వాళ్ళు ఈ స్మాల్ థింకింగ్ ఏంటి పక్క రాష్ట్రంలో జరిగిన దానికి మనకు సంబంధం లేదు అంటే మరి మీరు ఆ పక్క రాష్ట్రంలో మీరు ఒక షాక్ ఎందుకు పెట్టారు అక్కడ ఒక అధ్యక్షుడిని ఎందుకు పెట్టారు మీరు అన్ని పెట్టినప్పుడు మరి మీరు మీ అధ్యక్షుడు స్పందించలేదు రైట్ ఆర్ రాంగ్ స్పందించలేదు మీరేమంటారు పోయి మీరు రాజమండ్రిలో చేసుకోండి తప్ప ఇక్కడ చేయొద్దంటారు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ కనెక్షన్స్ లేవా అక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ కనెక్షన్స్ లేవా చాలామంది అంటారు మీ నాన్న కూడా ఎప్పుడూ శ్రీకాకుళము ఆ విజయనగరం నుంచి వలస వచ్చి ఇక్కడ ఉన్నాడు అని మరి మీరు మీ సిస్టర్ మీద కేసు పెట్టిన ఢిల్లీలో మీరు దాన్ని స్పందించారు కదా మరి మా స్టేట్కి సంబంధించింది కాదు కదా కేసు అది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది కాదు అది మరి ఢిల్లీలో పెట్టిన కేసు మీద మీరు ఎందుకు స్పందించారు ఎందుకు మీరు దూకుడు మీద వ్యవహారం ఇది చేశారు బీజేపీ గవర్నమెంట్ మీద అంటే మీకు న నచ్చితే ఒక విధానంగా మీరు ప్రవర్తిస్తారు లేకపోతే ఇలా ఈసారి ఖచ్చితంగా తెలంగాణలో ఉండే ఐటీ ఎంప్లాయీస్ కానీ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నవారు కానీ వేరే దీనికి సంబంధించిన రియల్ ఎస్టేట్ కానీ ఏదంతా కూడా వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమైంది ఏంటంటే ఈసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎటువంటి పరిస్థితుల్లో ఓటు వేయకూడదు బీఆర్ఎస్కేయొద్దు బీజేపీకి వేయద్దు కాంగ్రెస్కి కూడా అసలే వేయద్దు మన సొంత పార్టీ చంద్రబాబు నాయుడు గారు పార్టీ టీడీపీ ఏదైతే ఎన్టీ రామారావు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలంగాణ గడ్డ మీద పెట్టిన పార్టీ ఇక్కడ స్థాపించిన పార్టీ దాన్ని మళ్ళీ మనం పూర్వవైభవం తేవాలా దాన్ని మనం మన వాయిస్ లాగా దాన్ని మనం కాపాడుకోవాలా అసెంబ్లీలో మన వాయిస్ అనేది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పనిచేయాలని వాళ్ళ డిజైర్